సదానంద గారు పోలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సోషల్ ఆర్గనైజేషన్ కు మేము విప్లవ రాజకీయ పార్టీ విప్లవాలు లేవు ఇక్కడ అయితే మీకు లేకపోవచ్చు ఎందుకంటే అది కాదు మేమున్నది చెప్పాలి నేను ఇప్పుడు పనిచేస్తున్న చెప్పాలి భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమాఖ్యత కేంద్రం మార్క్సిస్ట్ కమ్యూనిస్టు యుసిసిఆంఎల్ కిషన్ వర్గం కార్యదర్శిని అండి నేను మేము వర్గ పోరాటం ఒకటే అనుకున్నాము ఉషా గారి సాన్నిహిత్యంతో కుల పోరాటాలను జమిలిగా చేర్చుకున్నాము కులవర్గ సిద్ధాంతాన్ని తీసుకొని ఈ దేశంలో కులము పరిష్కారం కావాలి కులముతో పాటు వర్గము రెండు జమిలి పోరాటాలు చేస్తేనే విప్లవం సాధ్యమవుతాయని మేము నమ్మినాం ఆ మేరకు పనిచేస్తున్నాం మేము మా సంస్థ తరఫున పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనే సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళ అభిప్రాయాలను మీ యొక్క అభిప్రాయాలను ఆశయాలను గౌరవించడేవి కాకుండా మేము ఏంటంటే బలపరుస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బలపరుస్తూ ఆ మేరకు ఉద్యమంలో కలిసి రావడము సహకరించడం చేస్తామని హామీని ఇస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పనిసరిగా రాజ్యాధికారానికి వెళ్ళటానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఎలాంటి స్ట్రాటజీ తీసుకోవాలో ఆ స్ట్రాటజీ ప్రకారం మేము వెళ్తున్నాం లెలినిజమా అంబేద్కర్ ఇజమా లేకపోతే ఏ నిజమైన కమ్యూనిజం కావచ్చు ఏ నిజమైనా కావచ్చు మాకు కావాల్సింది రాజ్యాధికారం రాజ్యాధ మేము కూడా రాజ్యాధ్యాధ కావాలి రాజ్యాధికారం కావాలి అనే దానికి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు రాజ్యాధికారం కావాలనే దానిలో చాలా క్లియర్ గా ఉన్నాం అవును బీసీసీఎం కావాలి ఐదు లక్షల జనాభా ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే రేపు సపోజ్ ఈయన పెట్టిన తర్వాత రేపు ఇంకొకళ్ళు వచ్చేసి ఆయన కాదు నేను ఉండాలి నేను ఒక పది కోట్లు ఇస్తాను నాకు అవకాశం అంటే నో నో నోవిస్తున్నావు చేస్తున్నాం కొన్ని ఇజాల్లో ఏంటంటే కొన్ని ఇజాల్లో ఈయన ఒప్పుకున్న తర్వాత రేపు ఇంకొకళ్ళు ఎవరో వస్తారు నువ్వు ఆయన చాలా పెద్ద లీడరు లేకపోతే కులం లీడరు లేకపోతే ఇంకో లీడరు ఇంకో లీడరు లేకపోతే ఆయన ఒక పది లక్షలు ఇస్తాడు యాభై లక్షలు ఇస్తాడు మీరు ఆయనకి ఇవ్వండి అంటే ఆయన తీసేసి ఆయనకి ఇస్తారు ఇక్కడ అది లేదు ఒకటే ఇజం ఒక మాట అన్న తర్వాత ఈ జాతికి నేను నిరూపించదలుచుకుంది ఏంటంటే ఈ జాతికి బహుజన జాతికి మడవం తిప్పటం అలవాటు లేదు మాట తప్పడం అలవాటు లేదు వాళ్ళు చెప్పుకుంటున్నారు మనం చేస్తున్నాం ఈ జాతికి అలవాటు లేదు సో అందుకని ఒక వ్యక్తిని పలానా ప్లేస్లో ఐదు వేల మెంబర్షిప్ చేసిన తర్వాత ఆయనే మా లీడర్ ఎట్టి కుల కుల ఇన్ఫ్లుయెన్స్ కానీ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఒప్పుకుంటారు కదా ఉన్నాయి ఆ ఇజాల్లో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి దాన్ని ఛేదించివరకు జమిలీ సిద్ధాంతం తీసుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.